హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలామంది కొత్త యూట్యూబర్స్కి కొంతమంది వీడియో చేసిన తర్వాత ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి అనుకుంటుంటారు. అటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి అంటే కాపీరైట్ లేని మ్యూజిక్ ఇవ్వాలి. అటువంటి కాపీరైట్ లేని మ్యూజిక్ని మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? మనం చేసిన వీడియోకి ఈ మ్యూజిక్ యాడ్ చేసే కాపీరైట్స్ రాకుండా ఉండాలంటే మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనం చేసిన ప్రతి వీడియోకి కాపీరైట్స్ రాకూడదు, మ్యూజిక్కి కాపీరైట్ రాకూడదు. అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు ఈరోజు చెప్తాను. దాని ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనమైతే యూట్యూబ్ ఓపెన్ చేద్దాము. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో ఎన్సిఎస్ అని టైప్ చేద్దాం. టైప్ చేస్తే కింద ఎన్సిఎస్ మ్యూజిక్ అని వచ్చింది కదా, ఈ మ్యూజిక్ని తీసుకుందాం. ఎన్సిఎస్ మ్యూజిక్ అనేది వచ్చింది ఇక్కడ మనకి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు నో కాపీరైట్ మ్యూజిక్స్ కొత్త కొత్త వీడియోస్ చేసినప్పుడల్లా వీళ్ళు మనకి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి, మనం మ్యూజిక్ విని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కాపీరైట్ లేని మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఇక్కడ చూసే ఫస్ట్ మనం వీడియో చూసినట్టయితే గాన ఇక్కడ వచ్చేసి ఈ వీడియోకి ఇక్కడ చూడండి, కార్టూన్ ఆన్ అండ్ ఆన్ ఫీట్ డానియల్ లెవీ ఎన్సిఎస్ రిలీజ్ కింద ఇదే ఇక్కడ నో కాపీరైట్ సౌండ్స్ అన్నారు. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కిందికి వచ్చినట్టయితే నో కాపీరైట్ సౌండ్స్ అన్ని ఉన్నాయి. వీటిని మనం డౌన్లోడ్ చేసుకొని మన వీడియోకి యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నో కాపీరైట్ వీడియోస్. ఇప్పుడు మనం దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ దీన్ని క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం వీడియో ఓపెన్ చేసాం కదా, ఈ వీడియోకి వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇది షేర్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఆ షేర్ అనే క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ని మనం కాపీ చేసుకోవాలి. ఇదో ఇక్కడ కాపీ లింక్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ ఏదైనా కాపీ చేసే లింక్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని నేను కాపీ చేశాను లింక్ని. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోదాం, మొత్తం వెనక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇది క్రోమ్ బ్రౌజర్, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే సెర్చ్ బార్లో వచ్చేసి యూట్యూబ్ టు MP3 అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి యూట్యూబ్ టు MP3 అని సెర్చ్ చేయండి. ఈ విధంగా వచ్చిన లింకుని ఫస్ట్ వచ్చిన లింకుని దీన్ని క్లిక్ చేయండి. యూట్యూబ్ టు MP3 కన్వర్టర్ అని ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. పేజ్ లోడ్ అవుతుంది, లోడ్ అయింది. ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా ఈ సెర్చ్ బార్లో, మీరు ఏదైతే లింక్ని కాపీ చేశారో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసి కన్వర్ట్ అనే ఆప్షన్ మీద
ఇక్కడ కన్వర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకొకటి మీకు ఒక విషయం చెప్పాలి. మీరు YouTube టు MP3 డౌన్ MPT కన్వర్టర్ అనే ఫస్ట్ లింక్ను మాత్రమే క్లిక్ చేయండి. మిగతా లింకులు కొన్ని కాపీరైట్స్ అవి వచ్చే అవకాశాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఏ వెబ్సైట్లో దాంట్లో అంటే లింకుని షేర్ కాపీ చేయొద్దండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఉంది కదా ఇది డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా డౌన్లోడ్ చేస్తే క్లిక్ చేస్తే ఆ కాపీరైట్ లేని మ్యూజిక్ మనకి డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆ కాపీరైట్ లేని మ్యూజిక్ డౌన్లోడ్ అయిందా లేదా అనేది మనం చూద్దాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, నేను మర్చిపోయాను, మీరు డౌన్లోడ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కింద రైట్ మార్క్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇది కింద రైట్ మార్క్ వచ్చింది, దీన్ని మనం ఇందాక నేను మీకు చూపించాను కదా డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే కింద మనకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యేది లేని మనం చూద్దాము. ఇక్కడ ఇది డీటెయిల్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ డీటెయిల్స్ చూద్దాం. ఇదో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇదో ఇది ఇక్కడ కాపీరైట్ లేని మ్యూజిక్. దీన్ని మీరు ఏ వీడియోకైనా ఉపయోగించుకోవచ్చు. మీరు ఆల్రెడీ కింద డౌన్లోడ్ చేశాను చూడండి, అదే వీడియోనే. ఇప్పుడు దీన్ని మనం క్లిక్ చేసి చూద్దాం. దీంట్లో మీరు వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆడియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం MP3 అని కొట్టాం కాబట్టి MP3 వచ్చింది. అదే వీడియో కావాలనుకుంటే కూడా వీడియో కూడా చేసుకోవచ్చు. ఇదో మ్యూజిక్ వస్తుందా, ఇందాక మనం డౌన్లోడ్ చేసిన మ్యూజిక్ ఇదే. ఈరోజు మన టాపిక్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు తెలుగు మదన్ ఛానల్.